గోరంట్లమడలం పాలసముద్రంలో నెలకొల్పే నాసన్ సంస్థను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. నాసన్ పరిశ్రమ పరిశీలనకు వచ్చిన ఆర్థిక మంత్రికి పెనుకొండ శాసనసభ్యులు బాలకొండల శంకర్నారాయణ, సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక శ్రద్ధతో ఈ సంస్థ నెలకొల్పిందని, ఎందుకంటే ఈ ప్రాంతం రాయలసీమలో అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతమని, ఇలాంటివి మనకు రెండు ఉన్నాయని, ఈ సంస్థలో భారతదేశం వేరే కాకుండా సౌత్ స్టేషన్ దేశాలకు చెందిన వారు కూడా, శ్రీలంక బంగ్లాదేశ్ కు సంబంధించిన హయ్యర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ట్రైనింగ్ అవుతారని తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్, పాలస సముద్రంలో ఏదైతే మరి కేంద్ర అకాడమీ మరి ఈరోజు నిర్మాణంలో ఉందో, ఇది శాంక్షన్ అయినప్పుడు ఈరోజు మన గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వారిలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేక శ్రద్ధతో, ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతము మన రాయలసీమ, అందులో కూడా అనంతపురం జిల్లా బాగా వెనుకబడిన ప్రాంతము. సహజంగా ఇటువంటి అకాడమీస్ మనకు రెండు ఉన్నాయి. ఒకటి మసూరిలో ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ మన హైదరాబాద్లో. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ అనేది చాలా పెద్ద వింగ్ ఇది. ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ట్రైన్ కాబోతూ ఉన్నారు. మరి కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా అందరు ఇక్కడ ట్రైన్ అవుతారు. మరి ఇటువంటి అకాడమీ ఒక మన భారతదేశానికే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలకు అన్నిటి కూడా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఈ దేశాలు ఏవైతే ఉన్నా వాళ్ళు కూడా వచ్చి రేపు పొద్దున ట్రైనింగ్ పొందబోతున్నారు. ఇది ఈ ప్రాంతానికి మనకు ఒక మంచి ఇటువంటి అకాడమీ ఉండాలి, సంస్థ ఉండాలి, ఆ సంస్థ ద్వారా అభివృద్ధి చెందాలని చెప్పి ఇది ప్రత్యేకంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి శ్రద్ధతో ఏర్పాటైన అకాడమీ. మరి ఈరోజు ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్గా భావిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే ఇక్కడ వసతులు అవసరం ఉన్నాయో సులభంగా త్వరగా ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి నిర్మాణం పూర్తయ్యేదానికి ప్రత్యేక శ్రద్ధతో గౌరవ ముఖ్యమంత్రి గారు కావాల్సిన మరి అన్ని ఫెసిలిటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అకాడమీ కాబట్టి కన్స్ట్రక్షన్ అప్పుడు నిర్మాణం అప్పుడు చాలా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారము అండ్ ఫెసిలిటేషన్ అవసరం అన్నమాట. అందుకని నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఉన్నారు మా చోటులో. మరి నాతో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ శ్రీ రావత్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ అసెంబ్లీ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ దీనికి సంబంధించిన వివిధ రెవెన్యూకు సంబంధించిన ఆస్పెక్ట్స్ కానీ విషయాలు కానీ, వాటర్ రిసోర్సెస్, చెరువులకు సంబంధించినది కానీ, డ్రింకింగ్ వాటర్కు త్రాగునీరుకు సంబంధించినది కానీ, ఫారెస్ట్రీకి సంబంధించినది కానీ, వివిధ విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా త్వరగా మనం నిర్ణయాలు తీసుకొని సహకరించగలమని చెప్పి ఇది టైం లైన్స్ ప్రకారంగా త్వరగా పూర్తయితే ఈ ప్రాంతానికంతా ఇది చాలా ప్రెస్టీజియస్గా కాబోతూ ఉందన్నమాట. ఇది ఎక్కడ భారతదేశంలో ఎక్కడైనా కానీ ఈరోజు పాలసముద్రం అంటే ఒక మ్యాప్ మీదకి వచ్చేస్తుంది. ఈరోజు మసూరి అంటే మ్యాప్ మీద ఉందన్నమాట. అట్లా పాలసముద్రం అంటే మ్యాప్ మీద, లేకుంటే పాలసముద్రం అంటే మనకు లోకల్గా తెలుసు. కొంత అనంతపురం వరకు పోతే కూడా పాలసముద్రం అంటే ఎక్కడ ఉంది అని అడిగే పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా పాలసముద్రం అనే ఊరు వచ్చేస్తుందన్నమాట. సో దానికి ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈక్వల్గా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తూ ఇది త్వరగా మరి అన్ని విధాలు కూడా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు సంకల్పించాను. చూస్తున్నాము అన్ని అన్ని కూడా శాసనసభ్యులు గారు ఉంటారు మాట్లాడారు. ఈరోజు బాలసముద్రంలో ఏర్పాటు కాబోతున్నటువంటి నాసిన్ సంస్థ అకాడమీకి సంబంధించి పనుల పురోగతిని మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సమీక్షించడానికి గౌరవ ఆర్థిక మంత్రి గారు గౌరవనీయులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఒక మంచి సంస్థ వచ్చినందుకు సంతోషిస్తూ ఈ ప్రాంతం
త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే మరి ఈ సంస్థ ఏదైతే ఉందో అకాడమీ ఏదైతే ఉందో త్వరితగతిన నిర్మాణం జరగాలి కాబట్టి ఈ నిర్మాణానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందుతుందనే విషయాన్ని గౌరవనీయులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పారు. తప్పకోకుండా మేము తొందరలోనే ఈ సంస్థ నిర్మాణానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు సహాయ సహకారాలను అందిస్తూ పూర్తి చేస్తాం. అలాగే మరి ఇందాకే గౌరవ మంత్రివర్యుల్ని కూడా కోరడం జరిగింది. మరి ఏదైతే పాల సముద్రం చెరువు గోరంట్ల మండలానికి సంబంధించి దాదాపు 100 కోట్లకు సంబంధించిన ఒక ఎస్టిమేట్ కూడా సమర్పించడం జరిగింది. ఈ పాల సముద్రం చెరువుకు నీళ్లు వదిలితే ఈ నాశనం ఇక్కడ ఎవరైతే ట్రైన్ అవుతున్నారో ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి దాని కూడా మరి మీ అందరి సమక్షంలో తొందరగా శాంక్షన్ ఇవ్వమని ఆర్థిక మంత్రి గారిని కూడా కోరుతాం. పర్టికులర్ విషయం అయితే నా నోటీస్లో లేదు మీరు అడిగిన విషయము, బట్ జనరల్గా చెప్తున్నాను ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి సహకారము వ్యక్తిగత సహకారం అందించేటప్పుడు కొన్ని నిబంధనలు పెట్టింటారన్నమాట. ఆ నిబంధనలు ఎందుకు పెట్టింటారు అంటే ప్రభుత్వం నుంచి సహకారం అనేది పేదవాళ్లకు సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, మధ్యతరగతి వాళ్ళకు సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, వ్యాపార సంస్థలకు సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఏ ప్రోగ్రామ్కు సంబంధించిన నిబంధనలు ఆ ప్రోగ్రామ్కు వర్తిచ్చేటట్లు పెట్టింది. లేకుంటే ఏమవుతుందంటే నిబంధనలు లేకుంటే అర్హత కలిగిపోతుంది అన్నమాట. సో అర్హత ఎవరికి ఇక్కడ పేదవాళ్లకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్కు బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇవ్వాలనేది ఉద్దేశం. సో బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళకు ఏదైతే ఉద్దేశం ఉంటుందో ఆ నిబంధనలే ఉంటాయన్నమాట. సో ఆ నిబంధనలు ఎప్పుడైతే ఫిక్స్ చేస్తారో ఆ నిబంధనలు దాటినప్పుడు ఆటోమేటిక్గా చెక్ లిస్టులు అది ఇంటూ మార్క్ వస్తుంది అన్నమాట. దాన్ని తప్పు పట్టాలంటే ఏ ప్రభుత్వం కూడా ఇంకా పరిపాలన చేయలేదు. ఇప్పుడు మనం రోడ్లో పోయేటప్పుడు కీప్ లెఫ్ట్ అని పెట్టింటారు. ఎందుకు పెట్టింటారు? అందరూ లెఫ్ట్ అందరూ రైట్ వస్తే కానీ ఓవర్ తగులుకుంటారని చెప్పి లెఫ్ట్ ఎందుకు పెట్టినారంటే ఇంకా పెట్టినారు. మళ్ళీ రూల్ అట్లుంది, మళ్ళీ పెడితేనే అది ట్రాఫిక్ జరుగుతుంది. సో ఈరోజు మనము చెట్లకు సంబంధించి హార్టికల్చర్కి సంబంధించి ఇంకోటి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది ఎవరికి పెట్టింటారు? అది ఆ సంబంధించిన రైతులకు మాత్రమే పెట్టింటారు. ఇప్పుడు వ్యాపారస్తులు వచ్చి నాకు కూడా అది ఇవ్వని చెప్తే అది ఎట్లా సెట్ అవుతుంది? అది ఎందుకు వ్యవసాయదారులకు పెట్టింటారంటే వ్యవసాయం అనేది ఇబ్బందికరమైనది. ప్రభుత్వ సహాయం వ్యవసాయదారులకు ఉండల్లా, సహాయం ఉంటేనే వ్యవసాయం చేసేదానికి గిట్టుబాటు అవుతుంది, లేకుంటే ఇబ్బంది ఉందని చెప్పి కొన్ని నిబంధనల ప్రకారం పెట్టింటారు. ఇప్పుడు 5 ఎకరాలను పెట్టినామనుకోండి, 500 ఎకరాల రైతు వస్తే దాంట్లోకి పెట్టేస్తాడా? కాదు కదా. 500 ఎకరాల రైతు ఉన్నారంటే కార్పొరేట్ ఫార్మింగ్, కార్పొరేట్ ఫార్మింగ్ అంటే వాళ్ళ దగ్గర ఎంతో కొంత శక్తి ఉన్నట్లు అర్థం. 5 ఎకరాలు పెట్టినంటే సామాన్య రైతుకు, అంటే ప్రభుత్వం ఉద్దేశం ఏమి, సామాన్య మానవుడికి, సామాన్య రైతుకి, సామాన్య వ్యక్తికి, మధ్యతరగతి వాళ్లకు సహకరించాలనే ఉద్దేశంతో పెట్టింటారు. ఆ నిబంధనల ప్రకారం చేస్తున్నారు తప్ప వేరే విధంగా అదంతా. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్లకు వేరే ఎటువంటి అవకాశం లేక వాళ్లకు ఎటువంటి మరి పబ్లిక్లో వాళ్లకు ఒక ప్రోత్సాహం లేకపోయేటప్పటికి ఏదో ఒకటి బురదజల్లే ప్రోగ్రాం ప్రతిదానికి ప్రతిరోజు పొద్దున్నే బురదజల్లే ప్రోగ్రాం పెట్టుకున్నాను అనమాట. అంతకంటే దాంట్లో వ్యాలిడ్ ఇది ఏది లేదు. ఈ మధ్య కాలంలోనే చెప్తున్నారు ఇది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. ఎప్పటి నుంచి చెప్తున్నారు ఇది? 2019 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల నుంచి మొదలుపెట్టినారు ఆర్థిక ఇబ్బందులు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులు అంటే అది మన వల్ల వచ్చినట్లా, పాత ప్రభుత్వం వల్ల వచ్చినట్లా, వాళ్ళ వల్లనే కదా. మే 2019 మే వరకు, జూన్ వరకు వాళ్ళు పాలిచ్చి ఆగస్టుకంతా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే 2 నెలల్లో మనం ఏం చేయగలుగుతాము? వాళ్ళు ఇచ్చినది మనకు ఆస్తి, మనకు అప్పులు ఇచ్చిపోయినారు, ఆస్తి బదులు అప్పులు ఇచ్చిపోయినారు, ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఇట్లా బురద జల్లే ప్రోగ్రామ్ ఇదంతా ఏం వాస్తవాలు లేదు.